गोविंद हरि नारायण गोविंद जय नारायण 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 गोविंद हरि नारायण गोविंद ओम नमो वेंकटेशाय निर्मल सुर गंगा जल संगम क्षेत्रंगा विराजिल्ले तिरुमल क्षेत्रंलो निर्मल सुर गंगा जल संगम क्षेत्रंगा विराजिल्ले तिरुमल क्षेत्रंलो आनंद निलय वासुडु आनंदप्रदमैनटुवंटि दर्शनान अनुग्रहिस्तू नित्य कल्याण चक्रवर्तिगा दर्शन भाग्यान्नि प्रसादिस्तुंटे वीक्षिंचे भाग्यं मनकु कदा कलुगुतोंदि भक्ति प्रधानमुगा भगवंतुण्णि वेडुकुनेटटुवंटि ई नित्योत्सवंलो శ్రీవారిని దర్శిస్తూ ఆనందాన్ని పొందుతూ అర్చక వరేణ్యులు వైఖానస భగవత్ శాస్త్రోక్త నిర్వహించే విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాజన కైంకర్యాలన్నింటినీ కూడా వీక్షిద్దాం. దృశ్య శ్రవణ భక్తి భావనాయుక్తమైనటువంటి విధానమే శ్రీవారి కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యం. కాబట్టి భక్తులారా, చేతులు జోడించి నమస్కరిస్తూ భగవంతుడే సరస్వనే భావన కలిగి యద్భావం తద్భవతన్నారు కాబట్టి మనం ఏ భావనతో ఉంటామో భగవంతుడు అలాగే మనకు కటాక్షిస్తాడు. కాబట్టి ఒక్కసారి చేతులు తోడించి పిలుద్దాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని. అక్కడ అర్చకస్వామి వారు విశ్వక్సేన ఆరాధన పుణ్యావచన కార్యాలు నిర్వర్తిస్తున్నారు. మరొకవైపున అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. ఉల్లాసపల్ల వితపాంచ సప్తలోకే నిర్వాహకోరకత నేమ కటాక్షలేలాన్ శ్రీరంగహన్ మిదలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయమః. అమ్మా, సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీదేవి భూదేవి సహితుడై ఉత్సవమూర్తి మలయప్ప స్వామి దర్శన అనుగ్రహాన్ని ఇచ్చాడు. వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. స్వస్తి ప్రోక్తమస్తు రాజాది ప్రియతాం ప్రియతాం ప్రజాపతి సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాన్ని సామ్యంతు జుభానీత జుభాన్ వర్ధంతాం జుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాన్ని సామ్యంతు జుభానీత జుభాన్ వర్ధంతాం జుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాన్ని సామ్యంతు జుభానీత జుభాన్ వర్ధంతాం జుభాని అథో దేవా అవంతు నోయత విష్ణోర్విచక్రమే పృథివ్యా సప్తదామభి ఇదం విష్ణుచక్రమేత్రే దానిత ేణిపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధారయన్ విష్ణోత్కర్మాణి పశ్యతి యతో రథాని వస్పసే ఇంద్రసయుజ్జుస్సక తద్విష్ణోర్యత్పరమం పదగం సదా పశ్యంతి సూరయ దివి వాచక్షురాదం తద్వీపురా స్వామిభన్యమోదాగ్రవాగం దశంతతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరుణే విష్ణునియామ దేవా భద్రం పశ్యేమ అక్షభిర్యత్ర స్థైరంగే ఓం పుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలైశ్వర్యమస్తు అప్రహతమస్తు శివోస్తు శివభక్తోస్తు అవిఘ్నమస్తు పుణ్యాహమే కురుదే వైవాహికోజువాంకర్మణి స్వస్తిభ్రమంతో స్వస్తినః భూషా విశ్వవేదా స్వస్తి నష్టార్మైష్ట నేమితి దాదు వైవాహికోజువాంకర్మణి స్వస్తిభ్రమంతో భ్రమంతో రుద్రాస్మహ్యే మిత్రందయమిదయన్నో అస్తు అనురాధానమిషా వర్ధయంత శతంజయమే మృతీరా నమో నమో భూతిజా మానోన్నాంగే దృషసా మే జగ్రే భాగం దేవే వ్యోమిత దాద్యాంతింద్రమా సరతి దీర్ఘమాయు విద్యున్నామ ృద్ధి సమృద్ధి సర్వసమృద్ధి ఆపోహిష్టామయోభువతానోద్యేతదాతన మహిరణాయోజకృతే యో వసుమతమోధసత్వచ్చపాదేతన ఉదవేరవమాతర తస్మాతరం మావోయోజన్మదా ఆభోజనయకాజన అవమానాదువర్జన పవిత్రేణ మేచర్షిణి ఏక్భూతా సాపునా ధుమాం పునంధుమా దేవజన పునంధుమనమోదయ పునంధు విశ్వాయవ యాదవేద పవిత్రవదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ్యజిత్
అగ్నేకృత్ భాగద గమ్రణ హేదేవే ద్రమచుషే అగ్నేతిత మందన బ్రహ్మదేన పునీమహే భావ్యాం దేవసవితః పవిత్రేణ ధవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పున దేతే జాగాద ఎస్సే భక్వే స్తన భావేత పుష్టా తయా మదంత సిద్ధమా దేజ వయగ్గస్యామ పిదయోర ఏన వైశ్వానస్ బిర్మాపనాద పాద ప్రాణేనేషు దమయోభూ యా వా పృథివీ వైశాపయోభి తదా వరే యజ్ఞ భావనితాం రోద్వేష వదర్శుభి వర్ధిష్టే వమన్మభి अग्ने दक्ष ए पुनः येन देवा पौनतः ये नापोति व्यंगस तेन दिव्येण ब्रह्मण इदं ब्रह्मपुनीमहे ये गौमाने रज्येते ऋषभे समृत गमृतम सर्वकंस परमस्नादे सुदितं मा दरिस्मन पौमाने जो जियेते रवे समृतोरस तस्मै सरस्वते दहे क्षरगं सर्वैर्मदोदगं पवमाने स्वस्तेने सुदगाहे पयस्वते ऋषभे समृतोरस ब्राह्मणे शतगौविदो पौमानति सन्तुनः इमं लोकमदो ृणीमहे गातमे दैवी स्वस्ति स्वस्तिर्मानुषे ओर्जिम जगात वेचसम सन्न अस्तु द्विपदे जम जपदे ओम शांति 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 ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించారు. సూత్రవతి జయా సమేతుడని విశ్వక్సేన వారిని ఆహ్వానించి వరుణదేవుణ్ణి కూడా ప్రత్యక్షంగా ఆహ్వానం జరిగింది. ఎందుకంటే ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జద్ధాతనే మంత్రం చేత వరుణుని ఆహ్వానించి స్థలశుద్ధి మనశుద్ధి వచశుద్ధి అనే విధంగా శుద్ధి పుణ్యావాజన నిర్వర్తించారు. తర్వాత అంకురార్పణ కైంకర్యానికి వేయించేశారు అర్చకవర్యణ్యులు. అంకురార్పణ అంటే సామాన్య పరిభాషలో ప్రారంభము అంటారు. ప్రారంభము శుభసూచకమైనప్పుడు ముగింపు ఆనందదాయకంగా ఉంటుంది. ఇక్కడ దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తారు. చివరిలో తలంబ్రాల కార్యక్రమం కర్పూర నీరాజంతో కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా నిర్వర్తిస్తారు. మధ్యలో అనేక కార్యక్రమాలు కాబట్టి దేవతలందరూ కూడా ఆనందపడేటటువంటి వైశిష్ట్యం. అందున మాఘమాసం ప్రారంభమైంది చాంద్రమానం ప్రకారం చూసుకున్నప్పుడు. విలక్షణమైనటువంటి మాసంగా చెబుతారు మాఘమాసాన్ని. అది కూడా సమస్త సన్మంగళాలను కలిగించేటటువంటి జయవాసరంగా పిలువబడే మంగళవారంతో మొదలవుతూ ఉన్నది. సంస్కృతంలో జయవాసరం అంటారు. అలాంటి మాఘమాసంలో విశేషంగా సూర్యభగవానుని అదేవిధంగా తారకమంత్రాన్ని విలక్షణమైనటువంటి రామనామాన్ని శ్రీరామ రామ రామే ద్రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర అనే రామనామాన్ని మనకు అందించినటువంటి పరమేశ్వరుడు, అదేవిధంగా శ్రీ మహావిష్ణు యొక్క వైశిష్యము, ఇవన్నీ పొందుపరచబడ్డాయి. ఇలాంటి మాసంలో మాఘమాసం విలక్షణమైనటువంటిదిగా భావించుకుంటూ ఈ మాసంలోనే అనేక విశేషమైనటువంటి విధానాలు కూడా వస్తాయి ఆ సందర్భాల్లో అనుకుందాం. అందున ఈరోజు ధనిష్టా నక్షత్ర వైశిష్యం. ధనిష్టా నక్షత్రంలో ఆళ్వారులో పోదత్త ఆళ్వారు అనే మహానుభావులు కూడా ఆ
సందర్భంలో అవతరించారు. కానీ మాస నక్షత్రంగా ధనిష్టా నక్షత్రం అని చెప్పుకున్నప్పుడు పూదత్తాళ్ వారు అంటారు స్వామి గురించి. తిరుమల వైశిష్యాన్ని స్వామివారి వైభవాన్ని చెబుతూ ఉడదనిండ్రు మావార్ ఉండిల్లయ్యన్రు తళల్దర్ అదనరుగుంశారార్ అళవరియ వేదత్తాన్ వేంగడత్తాన్ విన్నోర్ముడిదోయం పాదత్తాన్ పాదం పైన్రు. ద్రవిడంలో చక్కగా దివ్యప్రబంధ వైశిష్యంలో అన్నారు. మనం తెలుగులో మాట్లాడుకున్నప్పుడు వేదాలము చే ప్రస్తుతించబడుతున్నటువంటి మహానుభావుడు, వేదముల చేత వినిదించబడుతున్నటువంటి మహానుభావుడు, తిరుమలలో నిత్య నివాసం ఉంటున్నటువంటి మహానుభావుడు, అనంతగరుడ విశ్వక్సేనులు అనేవారి నిత్య కైంకర్యాలను ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావుడు, శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపంతో ఆవిర్భవించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణములను ప్రతినిత్యము కూడా నేను సేవిస్తూ ఆనందించేటప్పుడు కష్టాలు ఎందుకు కలుగుతాయి, కలిగినా తొలగిపోతాయి కదా అనే భావన ఆళ్వార్లు చెప్పారు. అలా ఆళ్వార్ల చేత విందించబడినటువంటి స్వామి రక్షాబంధన కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నాడు. జగద్రక్షణ, లోకరక్షణ, భక్తరక్షణ దీక్షా తత్పరుడై ఇక్కడ అర్చక స్వామివారు ఈ సమయంలో స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. ఈ కంకణములను స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేస్తారు. ఇక్కడ పఠించే మంత్రాల్లో విశేషమైనటువంటి వైశిష్యం అనంతమావాహయామి, నాగరాజమావాహయామి అంటారు. ఆ మంత్రాలను వింటూ స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను అనుసంధానం చేసుకుందాం. విశేషమైనటువంటి వైశిష్యాన్ని పొందుపరిచేటటువంటి కళ్యాణం, లోక కళ్యాణం. నమో వెంకటేశాయ. స్వస్తి పూషా సురోధన స్వస్తి ధ్యావృతమేతో చేతున స్వస్త ఏవాయమ బ్రవామహే సోమం స్వస్తి భువనస్తస్పతి బృహస్పతి దర్వాగణం స్వస్తి స్వ్యాదిత్య సోపవంతున విశ్వే దేవానోజ్యా స్వస్తి వై స్వాసురగ్ఞం స్వస్తి దేవా మంత్రభ స్వస్తి స్వస్తినో రుద్రక్పాద్భంభస స్వస్తిమిత్రావృణ స్వస్తి వజ్జేరేవే స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దృతి స్వస్తి వంతమనో రేమసోజ్యాచంద్రమసాపివ్రాజానదాసంగమే స్వస్తయనంతార్యక్షమరిష్టనేమి మహన్ భూతవాయసన్ దేవతానాం అసు రగ్నమింద్రసగవజ్యస్వ నవామి వారుహేమ హంహముచమాంగేన సంగహిం చ సస్తాద్రయమను దాత్రాక్షం రైతపాణేశ్రణం ప్రపద్యేశ్వతి సంపాదేశం ఎన్నో అస్తు శుభగం శుభం. సమస్తమైనటువంటి శుభాలు కలిగించేది కళ్యాణోత్సవం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటే ఆనంద నిలయంలో నుంచి మన ఇంటికి వస్తున్నాడు స్వామి. వీక్షించే భాగ్యం కలగాలి, భక్తి ప్రధానంగా ఉండాలి, భగవంతుడే సరస్సు అనే భావన కలగాలి, ఆధ్యాత్మిక భావన మనలో వెళ్ళి విరియాలి. అప్పుడు శ్రీవారి కటాక్షం కుటుంబం పైన పరిపూర్ణంగా ఉంటుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక అర్చక స్వామి వారి సంకల్ప విధానంతో చక్కగా స్వామి గోవింద ఈ కైంకర్యాన్ని నిర్వహించే భాగ్యాన్ని మాకివ్వటం, మేము నిర్వర్తిస్తుంటే భక్తులందరూ వీక్షించడం, తద్వారా ప్రతి ఇంటాన్ని దివ్య చరణ భాగ్యాన్ని కలిగించడం, అదిగో స్వామివారు మన ఇంటికి వస్తున్నాడు ఒక్కసారి ఆ పాదాలను దర్శిస్తూ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద అని వేడుకుందాం. భక్తులారా, భగవంతుడి యొక్క కైంకర్యంలో భగవంతుణ్ణి కైంకర్యం అంటే అర్చక స్వామి చేసేది కదా, మనం చేసేది కైంకర్యమే. భక్తితో గోవింద అంటున్నాం, వాచక కైంకర్యం, చేతులతో నుంచి నమస్కరిస్తున్నాం ఆధ్యాత్మిక కైంకర్యం, నేత్రాలతో చూస్తున్నాం దర్శన కైంకర్యం, చెవులతో వింటున్నాం శ్రవణ కైంకర్యం. కాబట్టి శ్రీనివాసుని పాదసేవ చేయుట కన్నా ఇప్పుడే కనపడ్డాయి స్వామి యొక్క దివ్య చరణములు. భక్త కోటికి వేరు భాగ్యమేది, భగవంతుని చరణములను ఆశ్రయించడం కన్నా వేరే భాగ్యమే ఉంటుంది భక్తులారా. అందుకనే శ్రీనివాసుని చరణ సేవనే వరిద్దాం. అనుక్షణం క్షణం క్షణం ప్రతిక్షణం గోవిందనామస్మరణతో తరిద్దాం అని భావిస్తూ అర్చక స్వామివారు చేసే కైంకర్యాన్ని వీక్షించే సందర్భంలో శ్రీవారి దక్షిణహస్తానికి కంకణధారణ జరుగుతూ ఉన్నది. రామాయణంలో ఒక మాట అంటాడు వాల్మీకి, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. రక్షించేవాడెప్పుడు భగవంతుడే. రక్షింతబడేటట్లుగా మనం ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. శ్రతజనాశ్రయిచంత నతులు చేయుట కన్న పరమ ఆర్తులకు ముక్తి మార్గమేది? గోవిందనామము కోరి పలుకుట కన్న మహితమౌ తారక మంత్రమేది? తారక మంత్రం అంటాం. గోవిందనామమే కలియుగంలో తారక మంత్రము. తారక మంత్రము కోరిన దొరుకును. మనం కోరుకోవాలి, అమ్మని అడగాలి, అమ్మా స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించు అని అడిగితే. అందుకే తిరుచానూరులో అమ్మని దర్శించి స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది. ఇంట్లో కూడా ముందు అమ్మ దగ్గర మన రిక్వెస్టింగ్ అంతా అమ్మ దగ్గర ఉంటుంది. ఏది రిక్వెస్టింగ్ అయినా అమ్మ దగ్గరే, అమ్మ ద్వారా నాన్నకి రికమెండేషన్ చేయిస్తాం, మన పని సానుకూలం అవుతుంది. అలాగే ఈ విశ్వం అనే కుటుంబంలో తల్లి అమ్మ మొదటి దైవము అన్నారు. శ్రీదేవి భూదేవి ఇరుదేవరులు కూడా మనకి మాతృవైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేస్తున్నారు. అందుకనే శ్రీ జనయిత్రి మాకు మరి శ్రీహరియే జనకుండు తల్లి తండ్రి చెప్పుకున్నాం. మరి ఆప్తులెవరు? సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు. ఎవరైతే హరినామ స్మరణ చేస్తూ ఆనందపడుతూ ఉంటారో వాళ్ళు నిజమైన ఆప్తులు. అందుకనే కవిగారు చెప్పారు, మనసా హరిపాదములు ఆశ్రయించుమా, ఆ శ్రీహరి యొక్క చరణములను ఆశ్రయించమంటున్నారు. అందుకే ప్రతి కార్యక్రమానికి మధ్యలో శ్రీనివాసుని శ్రీ చరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదామంటారు. ఎందుకొరకది? భగవంతుడి యొక్క చరణములను ఆశ్రయిస్తే సమస్త శుభాలు మనకు వాటందరవే వనగొడతాయి. అన్నమయ్య చెప్పాడు కదా, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానో పాదము, పరమయోగులు పరిపరివిధములు పూజించిన పాదము, రాత్రి నాదిన చేసిన పాదము అని చెప్పినాడు. తర్వాత భూదేవి అమ్మవారి వామహస్తానికి కూడా కంకణధారణ నిర్వర్తించారు. వసుంధరా అని పిలుస్తున్నాం ఆమెని. వసువులంటే ప్రాణులు. 84 లక్షల జీవరాశులను ఆయన కాపాడుతున్నాడంటే భూమాత ఆధారం. తర్వాత అర్చక స్వామి వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకుంటూ ఇందాక అనుకున్నట్టుగా ఈ కళ్యాణోత్సవాన్ని వారు సభక్తిపూర్వకంగా భక్తుల కొరకు వీక్షించే భక్తుల ఇంట సమస్త శుభాలు స్వామివారు కలిగించాలని భగవంతునికి భక్తునికి మధ్య వీరు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఈ కళ్యాణోత్సవం నిర్వహించేందుకు గాను శ్రీవారి అనుగ్రహంతో కంకణధార నిర్వర్తించుకున్నారు. భక్తులారా, ఇది వైఖాన సాగమం ప్రకారం ప్రతిసర బంధనము, రక్షాబంధనము, సామాన్యంగా మనం కంకణధారణ అనుకుంటాం. ఈ కైంకర్యాన్ని నిర్వర్తించారు ఓ వెంకటరమణ, సంకటహరణ అందరినీ అనుగ్రహించవయ్యా అని వేడుకుంటూ దీని తర్వాత అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉండగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఇందాక అంకురార్పణలో పిలిచిన దేవతలందరికీ అగ్ని ద్వారా హవిస్సులను అందిస్తారు. ఇక్కడ మంత్రాలు విందాం, తెర పట్టేటప్పుడు సంకీర్తన విందాం, శ్రీవారి చరణ సేవను ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని వేడుకుంటూ ఆ పుష్పాలు చేసుకున్న పుణ్యం కావచ్చు, ఆ పుత్రం పుష్పం ఫలం తోయమన్నట్టు ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కైంకర్యానికి వినియోగించబడుతూ ఉంటాయి. వీటిని దర్శిస్తూ హోమాన్ని వీక్షించే భాగ్యాన్ని కూడా పొందుతున్నాం. యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయి. ఎక్కడ హోమం జరుగుతుందో అక్కడ భగవంతుడు యజ్ఞరక్షకుడుగా విరాజిల్లుతూ ఉంటాడు. అందుకనే అగ్నిర్వా అపామాయతనం యో అగ్నేరాయతనం ఆపోవా అగ్నేరాయతనం అని అగ్ని యొక్క విశేషమైనటువంటి ప్రస్తావన చేస్తూ ఉంటారు. అలా అగ్ని ద్వారా దేవతలందరికీ కూడా హవిస్సులు అందించేటటువంటి కార్యక్రమం ఇదిగో ఇప్పుడే పరిచారక స్వామి అగ్నిని సమకూరుస్తూ ఉన్నారు. అక్కడ అర్చక స్వామి వారు ఆ హోమగుండంలో భక్తిభావనతో ఆగమోక్త ప్రకారంగా అగ్నిని ప్రజ్వరింపజేసి చక్కగా హోమానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. మనం కూడా భక్తిగా నమస్కరిస్తూ హోమాన్ని వీక్షిద్దాం. గృహస్థాశ్రమంలో హోమానికి ప్రత్యేకత ఉన్నది. అట్లాంటి హోమాన్ని వీక్షిస్తూ ఆ మంత్రాలు విందాం. నమో వెంకటేశ మండలే ఓం భూ బ్రహ్మాండమావాయమే ప్రజాపతిమావాయమే హిరణ్య గర్భమావాయమే పితామహమావాయమే బ్రహ్మణే నమః హితవాసన రాధారవిందో ఇంద్రమావాయమే స్వామమావాయమే యజ్ఞాంగమావాయమే ఇందుమావాయమే చంద్రమావాయమే సోమాయ నమః సర్వోపచారభ్రజ్య హితమాసనం బ్రహ్మం ప్రోక్ష్యామే ఆ జజమానోస్తు సప్త ఋషీనాగం ప్రజాపతి స్వామం ప్రోక్ష్య. Thank you.
यजमानोस्तु सप्तर्षि नागं प्रजापतेः ॐ प्रोक्त्य पात्रादावमाधाय अधः सूर्यस्य रश्मिभिः आपदाग्रे कृतदास्त विष्णोस्तु बोधि प्राज्ञ विष्णोस्तु बोधे ओम प्रजा परमावाहयामे अग्निमावाहयामे सोममावाहयामे अग्निसोमावाहयामे वसुनावाहयामे मरुदानावाहयामे रुद्रानावाहयामे अपभस्यम् ओम श्री महाविष्णुमावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वरुणमावाहयामे आदित्यानावाहयामे अश्विनमावाहयामे कुशानमावाहयामे कक्षमावाहयामे कक्षदेवतसोममावाहयामे औपासनिग्नमावाहयामे यज्ञदेवतस्वाम देवानावाहयामे सर्वदेवानावाहयामे आद्यभाग्ये प्रजापति ऐजुष्टनुर्वपामे अग्नि ऐजुष्टनुर्वपामे वसुज्ञाजुष्टनुर्वपामे मरुज्ञाजुष्टनुर्वपामे रुद्रेज्ञाजुष्टनुर्वपामे अपपस्यम् ओम श्री महाविष्णवेजुष्टनुर्वपामे बृहस्पति ऐजुष्टनुर्वपामे आदित्येभ्यजुष्टनुर्वपामे अस्तनेभ्यजुष्टनुर्वपामे कोष्ठैजुष्टनुर्वपामे कक्षाजुष्टनुर्वपामे कक्षदेवतसोमाजुष्टनुर्वपामे यज्ञदेवतस्वाम देवेभ्यजुष्टनुर्वपामे सर्वदेवेभ्यजुष्टनुर्वपामे तृप्यदश्रियामे चरमदश्रियामे आग्नेर्ज्योतिरसे समिदसे भगवतो नारायणस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोचवाङ्गिर्वाङ्गदिनाकारमध्ये विनानिग्रस्तरलोपप्रायश्चित्तार्थं अतो देवाद् वैष्णवहोमं मोक्षे हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रजव अतो देवा अवन्तुनो यतोऽविष्टोर्विचक्रमे कृतुभ्यः सप्तधामभिः स्वाहा इदं विश्वतक्रमे त्रेधा निधते पदं समूढपस्य पाघुं श्रेयस्वाः त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पश्यति यतो हृदानि पस्पसे इन्द्रस्यजुत्सका स्वाहा तद्विष्णोत्परमं पदघं सुरा पश्यन्ति सूरयः दिवि वचिक्षुधा तदग्र स्वाहा तद्विप्रासद्वन्यमोजाग्रवागं सस्यन्दते विष्णो यत्परमदग्र स्वाहा ॐ भूस्वाहा ॐ भुव स्वाहा ॐ शुभ स्वाहा ॐ गोद्भुव स्वस्वाहा हृदयेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः शास्त्रेण मुग्धस्ताः ज्योतिप्रासा वे अग्निप्रेष्टाभिना मुहूर्तस्तु मुहूर्तो महान्तो निगृह्णन्तु सुमुहूर्तोऽस्तु మీద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా
జలమోచి ఎవరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా జలమోచి ఎవరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈయడమము మన్నించి ఇంత సేయవయ్యా వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈయడమము మన్నించి ఇంత సేయమయ్యా పేరుకొని తమ వద్ద పేరటాండు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈయడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈయడమము మన్నించి ఇంత సేయవయ్యా అస్మిన్ మహద్ బ్రహ్మాండ మండలే ఆదాద శక్తి కూర్మానంద పుదవే క్షీరసాగరే శ్వేత దివ్య మండప గజోపరి ప్రతిష్ఠితోపరితలే భూలోకే భువర్లోక సవర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాగే మహానాళాయ పనిరాజ శ్రేష్య సాస్తుపణ పరిమండల మండితే దిగ్ధండి దుండో దండోర్దంబితే నవనాథ సప్త సాగరే పృదే జంబో వృక్షాది సప్తేపదే మహేంద్రాద సప్త కుల పర్వత విరాజతే హేమ కూటాగ్యాద్రప్రస్థాద నవగండాత్మకే హరిపురుష కింపురుషైరావధానామింద్రప్రస్తర్మణక పాంచజన్య సింహలబ్ధకే పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబోద్వీపే భారత వర్షేవర్త గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణాకావే మధ్యప్రదేశే హే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ భూర్భేషాం ద్వసా పరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాది ఉద్దేశ్య ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాక్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య పద ఇది చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్మావృతి రుక్మిణి చత్రికాశ్యపావృతి కోటి చాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానా విధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘన సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్ఫలావ్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే అద్వయానంద వెంకటాచలపతి గోవిందా.
अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुण गण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र ग्रह सार्घनंद कौमोदकी पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमद वैकुंठ नायकस्य श्रीमद् वैगानस आगमोक्त प्रकारेण आंगिरत बारहस्पत्य भारद्वाज त्रयार्षीय पर्वरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत कारण भूतस्य मूल प्रकृत भूत विधानेन प्रवर्धमानस्य संघर्षणावतारस्य हे महाविष्णोः परब्रह्मणो नप्त्रेम आंगिरसपारहस्पद्य भारद्वाज त्रयार्षीय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध वेद प्रवर्धमानस्य संघर्षणावतारस्य गुणत्रय कर्मणो विधवसात् उत्पस्थित लगाद मानसिकीयमानस्य हे महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंगिरसपारहस्पद्य भारद्वाज त्रयार्षीय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानुकृति मणिमकुटविजृंभण पराजित पादारविंदस्य मत्स्यावतार रूपादि भगवत् पर्वासुदेवस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरसपारहस्पद्य भारद्वाज त्रयार्षीय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिंत्यात्म दिव्यन लावण्य तेजो रत्नाकराय सकल वेदाशाखाध्यायिनौ अखिल लोक पवित्र मुद्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्री निवास पर ब्रह्मणे वराय अनंतानंद स्वरूप वेंकटाचलपति गोविंदा चतुर्वेदा सगाध्यायने भार्गवत चारुहात्मजामदग्नि पंचारुषे प्रवरान्वित भार्गवत गोत्रोद्भवे सर्वालंकारवदे सुरांगना संसेवित पादारविंद हे महाविष्णोः वक्षस्थल निवासिने आनंदगणात्मिका मूल प्रकृतिभूता उत्तर फल्गुणी नक्षत्रे कन्या राशो जाताय इमां श्रीदेवी नाम्ने कन्या ऋणे महे ऋणे त्वं दास्यामि भार्गवी रमण वेंकटाचलपति गोविंद चतुर्वेदाध्यायने काश्यपावस्तारणिद्रोत्रियार्षीय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवे सर्वालंकारवते सुरांगना संसेवित पादारविंद हे महाविष्णोः अत्यंत मनोहरी अदौ श्यामलांगी रेवती नक्षत्रे मीनराशो जाताय मां भूदेवी नाम्ने कन्या ऋणे महे ऋणे त्वं दास्यामि काश्यपी रमण वेंकटाचलपति गोविंद ఓం నమో వెంకటేశాయ ఇది కళ్యాణం శ్రీవారి కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం నిత్య కళ్యాణం తిరుమలలో జరిగేటటువంటి నిత్యోత్సవం వీక్షించే భక్తులకు ఆనందోత్సవం కాబట్టి భార్గవీ రమణుడని కాశ్యపీ రమణుడని మనం వింటున్నాం భార్గవీ రమణుడైనా కాశ్యపీ రమణుడైనా వెంకటరమణుడే అందుకనే పురంధరదాసుల వారు ఒక మాట అంటారు వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రమని చూడండి భక్తులారా పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యాలకు తిరుమంజనాన్ని నిర్వర్తించారు మాఘమాసం అంటే విశేషంగా స్నాన ప్రధానమైనటువంటి విశేషాన్ని చెబుతారు అదేవిధంగా ఒక భక్తి భావన విరసిల్లి విరాజిల్లేటటువంటి మాసంగా చెబుతారు ఈ మాసంలోనే మాఘపూర్ణిమ విలక్షణమైనటువంటి వైశిష్యాన్ని సంతరించుకున్నది అనేక విశేషాలన్నీ కూడా పొందుపరుచుకున్నటువంటి మాసం మాఘమాసం సూర్యభగవానుడు తేజోవంతమైనటువంటి సూర్యభగవానుడికి చాలా ఇష్టమైనటువంటి సూర్య జయంతి అనేది కూడా రాబోతున్న తొందరలో రథసప్తమి అని పిలుచుకుంటాం ఇవన్నీ ఈ మాసంలో రావటం ఈ మాఘమాసం కూడా విలక్షణమైనటువంటి సంస్కృతంలో జయవాసరం అని చెప్పబడేటటువంటి సమస్త సన్మంగళాలను కలిగించేటటువంటి మంగళవారంతో ప్రారంభమవటం కూడా విశేషించి గృహిణులందరికీ కూడా శుభదాయకమైనటువంటి వైశిష్యంగా సకల శుభదాయకమైనటువంటి వైశిష్యంగా మనం భావించుకోవచ్చు ఏ ఇంట నిరంతరము
భక్తి భావనతో ఉంటారో, ఏ ఇంట పూజాదికాలు నిర్వర్తిస్తారో, ఏ ఇంట అమ్మవారి స్వామివారి నామస్మరణ చేస్తూ ఉంటారో ఆ ఇంట సిరుల పంట. ఇదిగో ఇక్కడ మాంగళ్యాలను దర్శిస్తున్నాం. మనం కూడా భక్తిగా నమస్కరించుకోవాలి, ఎందుకంటే మన ఆధ్యాత్మిక సంస్కారం ఇదే. అందుచేత విలక్షణమైనటువంటి ఈ మాఘమాసం ప్రారంభం అందరికీ శుభదాయకం కావాలనే భావనతో స్వామివారు కళ్యాణోత్సవంలో అనుగ్రహం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం దర్శిస్తున్నటువంటిది శ్రీవారి శ్రీపాదముద్రికలతో ఉన్నటువంటి సెటారి. ఇక్కడ కూడా ఒక మాట చెప్పారు మన పూర్వాచారులు. దేవాలయంలో మనం వెళ్ళి నమస్కారం చేసినప్పుడు శిరస్సు ఉంచి నమస్కరిస్తే మన శిరస్సును సెటారి ఉంచుతారు అర్చక స్వాములు. అంటే దాని అర్థం కదా పునశ్శంక రథంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిషసి. స్వామి వెంకటాచలపతి, రామాలయం పోతే శ్రీరామచంద్ర, కృష్ణాలయం పోతే వాసుదేవ కృష్ణ పరమాత్మ, లేదు పరమభాగవతోత్తమైనటువంటి హనుమదాలయానికి పోయామనుకో, ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి తలవనే ఉన్నది, ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు జయవాసరమని. కాబట్టి ఇలా ఏ దేవాలయానికి వెళ్ళినా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెటారి శిరస్సును పెట్టుకున్నప్పుడు స్వామి నీ చరణారవిందములతో ఉన్నటువంటి సెటారి నా శిరస్సును స్పృశించగానే నాలో భక్తిభావన కలుగుతున్నదే అనాలట. అందుకనే ఇక్కడ మాంగళ్య పూజను వీక్షించేటప్పుడు ఇందాక భార్గవీ రమణ కాశ్యపీ రమణ అని విన్నాం మనం. ఈయన వెంకటరమణుడు, రమణి రమణుడు రెండూ కలిసినప్పుడు ఒక చక్కటి సంకీర్తనలో మీకు మీకు నమరును అంటాడు. అంటే ఆ భావాలు, ఆ అనుభూతులు, ఆ అనుభవాలు, ఆ వైశిష్యాలు, ఆ ఆధ్యాత్మిక భావన, ఆ ఆంతరంగిక అనుబంధం, ఆ సంబంధం, ఆ బాంధవ్యం, ఆ భక్తి, ఆ తత్వము, ఆ ఆనందము, ఆ అభివృద్ధి, ఆ వంశాభివృద్ధి, ఆ కుటుంబాభివృద్ధి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? దాంపత్యం నుంచి వస్తాయి. దాంపత్యంలో రావటం విశేషం ఏంటంటే గృహిణి గృహస్థు అనుసంధానం చేసేటువంటి వైశిష్యమే గృహస్థాశ్రమ ధర్మంగా చెప్పబడుతుంది. అందుకనే మీకు మీకు అమరును, కాబట్టి మీరు అనుకుని చేసేటటువంటి వైశిష్యం అంతా సమాజానికి మేలు జరుగుతుంది. అమ్మ శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు, అక్కడ ఉన్నటువంటి స్వామివారు, మీరెంత అనుకుని కదా ఈ కళ్యాణాన్ని మాకు చూపిస్తున్నారు, చూచే భాగ్యం కలుగుతోంది, మాకు చక్కటి భక్తి అమరుతూ ఉన్నది మాలో, కాబట్టి మీకు మీకు అమరునని ఒక సంకీర్తన కూడా ఆనందదాయకమైనటువంటి వైశిష్యం. అదిగో మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. భక్తితో నమస్కరించుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్య దర్శన భాగ్యాన్ని పొందుతున్నాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తున్నారు మాంగళ్య ధారణను. లక్ష్మీరమణ గోవింద గోవింద అని వేడుకుందాం. నమో వెంకటేశాయ. మాంగళ్యం దందురాధేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేదా దేవగిరదాం దదాం. మాంగళ్యం దందురాధేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేదా దేవగిరదాం దదాం. మాంగళ్యం దందురాధేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేదా దేవగిరదాం దదాం. పదమాంగళ్య ధారణ ముహూర్త ముహూర్తో మహాంగోని గృహంతు సుముహూర్తోస్తు. అదిగో మాంగళ్యధార నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నారు అయ్యవారు.
కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మి పై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మి పై దానవు ఎంచగణిత నివురము ఎక్కితివి గదవే ఎంచగణిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేనెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల మమ సభ్యం సంవదానాం దదగ్నే ననుమన్యతాం నాద్యో భగ్నౌ లాజానా పపంతే దీర్ఘాయురస్తు పది వేదంతాం జాతయో మమ స్వాహా. సమృద్ధ్యకరణాన్ మమ శుభ్యం సంవధానాం దదగ్నేరనుమన్యతాం యయం నార్యో భగ్నౌ లాజానా వపంతే దీర్ఘాయురస్తు పరివేదంతాం జాతయో మమ స్వాహా. ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం భువస్వాహా ఓం భూభువస్వస్వాహా హరిరేణ ముగ్ధస్థాః హనుమతేన ముగ్ధస్థాః సరస్వతేన ముగ్ధస్థాః దేవతో దత్తాదావే హస్తదేవదేవస్య భగవతో రుదోత్తమస్య శ్రీనివాసస్వమనః వైవాహికోచవాంగర్భాంగేన రాజోమందే మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే బహులోపే భక్తిలోపే సర్వోపద్రవ నివారణార్థం అదో దేవాద వైష్ణవం మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసౌ ధప్రసువ అదో దేవా అవంతు నోయతోవిష్టోర్విచక్రమే ప్రదువ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుచక్రమేత్రే దాని దే పదం సమూఢపస్తపా గుంశ్రేయ స్వాహ త్రీణి పదావచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి దారయన్ స్వాహ నిష్టోత్కర్మాణి వస్తుతి యతో రథాని వస్వసే ఇంద్రస్య యజ్జుస్సక అస్వాహ తద్విష్టోత్పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివి వాచిక్షుదాత దగ్గస్వాహ తద్విప్రా స్వామి పన్యవాదాగ్రవాగం సస్యంతి విష్టోర్యత్పరమ దగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అతితేన ముగ్ధస్థాః హనుమతేన ముగ్ధస్థాః సరస్వతేన ముగ్ధస్థాః దేవసౌ ధప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణ శ్రీనివాసస్వమన వైవాహికోచవాంగర్వాంగబుధేన అంతహోమం గరిషే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ కామనాగం సమర్త్రే స్వాహ అగ్ని ఏ స్వాహ అగ్నిర్నాదాయ స్వాహ అగ్నిర్నపతి ఏ స్వాహ ప్రజాపతి ఏ స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేద్యోదేవి స్వాహ సర్వత్రైవానాదిష్టం తత్రైవానాదిష్ట దేవతాముష్వే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతి ఏ స్వాహ ఎన్మ ఆత్మ నామిందోపు దగ్ధిత్మనరా అర్జాతవేన విచక్షణే స్వాహ పునరగ్జక్షుద్ధాత్మనరేంద్రో బృహస్పతి పునర్వే అస్వానాంతుక్షుభ్యస్వాహ ఇష్టేభ్యస్వాహ అషట నిద్వేస్వాహ భేషం దృష్టే స్వాహ నిష్కృత్యే స్వాహ దౌరార్ఘ్యే స్వాహ దేవీభ్యస్వాహ తనుభ్యస్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రామిత్యాశ్రావద వక్ష
प्राच्यां विष्णो सदनमसे ग्रन्थं विसृज्य अग्नि प्रोक्ष्य आप्यायन्तामाप अमृतयो पृषतयस्तदेवं गच्छत ननो सृष्टिमेरये स्वाहा सुज्यन्तां देवासदनगं सुज्यन्तां देवासदनं सुज्यन्तां पित्रो सदनगं सुज्यन्तां पित्रो सदनं भूतिस्मादेद्भस्ममालिप्य ललाटे मारुतयोर्भूतिः। आपोहिष्टामयो भव आपो जनयत जनः ॐ चमेश्वरश्च मे स्वभावान् करोमि यज्ञत सकलं वर्षमेस्ति मा ब्रह्मादुद्वासयामि स्वाममुद्वासयामि अग्निमुद्वासयामि आगस्यमभगस्य यज्ञेश्वराय नमः गुणोपल निवेदयामि आद्यसेजं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदो भवन्तु।
శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమాన్ని వీక్షిస్తూ అర్చక స్వామివారు భగవంతునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. భక్తులు వీక్షిస్తున్న సందర్భంలో ఏమని, ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించిన ప్రతి ఒక్క భక్తునికి స్వామి అనుగ్రహం కలిగేటట్లుగా అర్చక స్వామివారు జపరూపంలో విజ్ఞాపన చేసి తర్వాత ఈ హోమ పరిసమాప్తిగా సమస్తము భగవంతునికి చెందడమే పరమావధిగా నమస్కారం చేస్తూ, భగవంతుడు అనేక ప్రాంతాలు అనేక పేర్లతో పిలువబడతాడు, శ్రీరంగంబున రంగనాయకునిగా, సింహాద్రి అప్పన్నగా, కంచిన్ దేవరాణమూర్తిగా, బదరికాశ్రమంబునన్ బదరీ నారాయణుగా, తిరుమలన్ వెంకటాచలపతిగా, ఒలిగుందు వెంకటాచలపతి అని ఎక్కడెక్కడ ఎలా పిలిచినా శ్రీవిల్లిపుత్తూరులో మాత్రము వటపత్రసాయిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ వటపత్రసాయి అయిన స్వామిని నిరంతరము చూచి 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 ఒకనాటి రాత్రి నిద్రిస్తే ఆ కళలో కూడా స్వామి కనపడ్డాడట. ఎలా కనపడ్డాడు, 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలివచ్చి తనను వివాహమాడినట్లుగా ఒక కలగాంచి ఆ కళను ఇలలో నిధం చేసుకోవడానికి నాచ్యార్ తిరుమజన దివ్య ప్రబంధములో వారుణమాయరమనేటటువంటి వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేసి పూర్వపల్గుని నక్షత్రంలో తులసీవనములో పెరియాళ్ళవారుగా పిలువబడే విష్ణుచిత్తుల వారికి లభించినటువంటి గోదాదేవి యొక్క కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతం మనం వీక్షించాం. గోదాతస్యై నామ ఇదమిదం భూయయే వాస్తు భూయ. తదుపరి పుష్పమాలా పరివర్తనం. ఎన్ని పూలు పూసినా స్వామివారి చెంత ఆనందాన్ని పొందాలంటే స్వామి చెంతకు చేరాలి. సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఎలా పిలిచినా భగవంతునికి భగవంతుడికే చెందుతాయి. నదీనాం సాగరోగతి. అందుకని ఏ చెట్టుకు పూసినా ఏ కొమ్ముకు లభించినా శ్రీవారి అమ్మవారి గణసీమలో అలంకరించబడ్డప్పుడే ఆ పుష్పాలు ఎంతో పుణ్యం చేసుకుని ఆనంద పారవశ్యంలో ఉంటాయి. అందుకనే తిరుమలకు పుష్పమండపము అని పేరు. స్వామివారి నుండి అమ్మవారికి, అమ్మవారి నుండి స్వామివారికి పుష్పమాలను సమర్పిస్తున్నా పుష్పమండపము అని పేరు. పొలుపు మీరు తిరుమల రకరకాల పూలతోటి రాణించును తలతల. కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. పరస్పర అనుబంధంతో వైశిష్యంతో చక్కగా పుష్పమాలను ఒకరొకరు అలంకరించుకున్నారు. ఒకరికి ఒకరై తోడుండి ఆనందాన్ని పొందుతూ ఉండగా భగవంతుడు కొరకు చేసే భజన శాశ్వతమని గుర్తించిన భక్తులు కరతాళ ధ్వనుల మధ్య తదుపరి కైంకర్యంగా తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం జరగబోతూ ఉన్నది. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు పశువర్ణంతో కూడిన అక్షతలను అలంకరించుకుంటారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగుహరి ఆతుమ సేవించక, ఆది మూలమగుహరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు.
అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగా గబరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగా గబరిణామమిచ్చుగాక. బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగా.